హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐపీఎల్ గురించి మాట్లాడడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనకు కంప్లీట్ కావడం జరిగింది 2018 11th ఎడిషన్ అనేది. సో ఇందుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరికి చూడడం మర్చిపోవద్దు. ముందుగా మీకు ఐపీఎల్ ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి. సో ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఈ మొట్టమొదటి ఐపీఎల్ అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగిందంటే 2008 ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు ఎన్నో ఎడిషన్ అంటే 11వ ఎడిషన్. ఓకే, 11వ ఎడిషన్. ఓకే, ఇప్పుడు రీసెంట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రీసెంట్గా జరిగిన ఐపీఎల్ ఎన్నో ఎడిషన్కి సంబంధించినటువంటిది. 10th, 11th, 12th, 13th అని ఇస్తాడు. సో ఎన్నో ఎడిషన్ అంటే 11వ ఎడిషన్ ఐపీఎల్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడో కంప్లీట్ కావడం జరిగిందంటే 2008 కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఎడిషన్ విజేత ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. ఓకే, మొట్టమొదటి ఐపీఎల్ 2008 నిర్వహించినటువంటి ఐపీఎల్ విజేత ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. మరి 2018 ఐపీఎల్ విజేత ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, ఆపోనెంట్ లేదా రన్నర్అప్ ఎవరు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 11th ఎడిషన్ విన్నర్ లేదా 2018 ఐపీఎల్ విన్నర్ ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, అండ్ అంతేకాకుండా విన్నర్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్, అండ్ రన్నర్అప్ ఎవరు, రన్నర్అప్ లేదా సెకండ్ ఎవరు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, అండ్ అంతేకాకుండా ఈ 2018 ఐపీఎల్ ఎక్కడ జరిగింది అనేది అడిగే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ జరిగిందంటే వాంకడే స్టేడియం, ముంబై. ముంబైలోని వాంకడే స్టేడియంలో 2018 ఐపీఎల్ ఫైనల్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఐపీఎల్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ మూడోసారి ఈ యొక్క కప్పును గెలుచుకోవడం జరిగింది అంటే 7 సంవత్సరాల తర్వాత. ఓకే, చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నిసార్లు కప్పు గెలుచుకోవడం జరిగింది ఐపీఎల్ అంటే 3 సార్లు. సో రీసెంట్గా ఎన్ని సంవత్సరాల తర్వాత గెలుచుకుందంటే 7 ఇయర్స్. ఓకే, 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అనేది మూడోసారి కప్ అనేది గెలవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఐపీఎల్లో మరొక కొత్త రికార్డ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ నెలకొల్పింది. ఫస్ట్ టైం ఒక ఐపీఎల్ సీజన్లో ఒక టీంను 4 సార్లు ఓదించిన టీము ఏదిగా అంటే చెన్నై సూపర్ కింగ్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓవరాల్గా 4 సార్లు ఈ ఐపీఎల్ ఎడిషన్లో మనకు చెన్నై సూపర్ కింగ్స్ ఫేస్ చేస్తే 4 సార్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట కాంపిటివ్ పరంగా చూసినట్లయితే. ఐపీఎల్లో ఒక టీంను 4 సార్లు వరుసగా ఓడించిన టీము ఏది అని అడగడం జరుగుతుంది. సో ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన టీము ఏదంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఏ టీంతో అంటే చెన్నై సూపర్ కింగ్స్తో. ఓకే, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఐపీఎల్ 2018 వాంకడే స్టేడియంలో నిర్వహించినటువంటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్లో ఎవరికి రావడం జరిగిందంటే షేన్ వాట్సన్. ఆయన టీం పేరు ఏదంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ స్టైలిష్ ప్లేయర్. సో 2018 ఐపీఎల్ గాను ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే రిషబ్ పంట్, అండ్ అంతేకాకుండా స్టైలిష్ ప్లేయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే రిషబ్ పంట్. రిషబ్ పంట్కి ఎన్ని అవార్డులు వచ్చాయి? 2 అవార్డ్స్ రావడం జరిగింది. రిషబ్ పంట్ ఏ టీం అంటే ఢిల్లీ డెడ్ డెవిల్స్. అండ్ ఇక్కడ వచ్చిన అవార్డ్స్ పేరు ఎమర్జింగ్ ప్లేయర్, స్టైలిష్ ప్లేయర్. ఓకే, 2 అవార్డ్స్ సపరేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పేరు ఇంపార్టెంట్, రిషబ్ పంట్ అనే పేరు ఇంపార్టెంట్ అనమాట. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్లో అయితే షేన్ వాట్సన్, సిఎస్కే. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యాచ్. సో ఐపీఎల్ 2018 గాను మొత్తంగా పర్ఫెక్ట్ క్యాచ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, పర్ఫెక్ట్ క్యాచ్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ట్రెంట్ బోల్ట్. ఓకే, ట్రెంట్ బోల్ట్ ఢిల్లీ డెడ్ డెవిల్స్ చెందిన ట్రెంట్ బోల్ట్కి ఇవ్వడం జరిగింది. ఢిల్లీ డెడ్ డెవిల్స్ చెందిన ట్రెంట్ బోల్ట్ ఏమో పర్ఫెక్ట్ క్యాచ్, అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ అండ్ అంతేకాకుండా స్టైలిష్ ప్లేయర్ ఢిల్లీ డెడ్ డెవిల్స్ చెందిన రిషబ్ పంట్ తీసుకోవడం జరిగింది. అండ్ సూపర్ స్ట్రైకర్. సో సూపర్ స్ట్రైకర్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే సునీల్ నారాయణకి ఇవ్వడం జరిగింది. కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ టీమ్కు సునీల్ నారాయణ ఆడతాడు. ఓకే, సూపర్ స్ట్రైకర్ మరియు వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సునీల్ నారాయణ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి, ఒకటి ఎమర్జింగ్ ప్లేయర్, స్టైలిష్ ప్లేయర్ ఏమో ఎవరికి ఇచ్చారంటే రిషబ్ పంట్, ఢిల్లీ డెడ్ డెవిల్స్. సూపర్ స్ట్రైకర్ వాల్యుబుల్ ప్లేయర్ ఏమో సునీల్ నారాయణ్, కేకేఆర్ టీము. పర్ఫెక్ట్ క్యాచ్ ట్రెంట్ బోల్ట్. ఓకే, ఫెయిర్ ప్లే అవార్డు ప్రతి సంవత్సరం 2018 గాను. సో ఒక ఐపీఎల్లో ఎవరైతే మంచి ఆట ప్రదర్శన అంటే స్పోర్ట్స్ ఎవరైతే ప్రదర్శించారో వాళ్లకు ఆ ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డును మనకు ముంబై ఇండియన్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డు ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే ముంబై ఇండియన్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఓవరాల్గా ఐపీఎల్ మొత్తం మీద అత్యధిక రన్నులు కొట్టిన బ్యాట్స్మెన్కి మనకు ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరెంజ్ క్యాప్ను సన్ రైజర్స్ క్యాప్టెన్ అయినటువంటి కేన్ విలియమ్సన్ మనకు గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరు అంటే కేన్ విలియమ్సన్. ఎన్ని రన్నులు అంటే 735 రన్నులు. ఓకే, అండ్ పర్పుల్ క్యాప్ ఎవరైతే ఐపీఎల్ మొత్తం మీద ఒక సీజన్లో ఎక్కువ వికెట్లు తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చే అవార్డు పేరే పర్పుల్ క్యాప్ అవార్డు. సో ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే ఆండ్రూ టై. సో ఈయన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు సంబంధించినటువంటి బౌలర్. సో మొత్తంగా 24 వికెట్లు తీసుకొని ఐపీఎల్లోనే 2018 ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఓకే, ఎవరు అంటే ఆండ్రూ టై.
ఆరెంజ్ క్యాప్ ఏమో కేన్ విలియమ్సన్. ఆరెంజ్ క్యాప్ ఎందుకు ఇస్తారంటే మోస్ట్ రన్స్, అండ్ పర్పుల్ క్యాప్ ఎందుకు ఇస్తారు అంటే మోస్ట్ వికెట్స్ తీసినందుకు. ఎవరికి ఇచ్చారంటే ఆండ్రూ టై 2018 గాను. ఓకే, నెక్స్ట్, ఐపీఎల్లో టోటల్గా ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయడం అంటే 8 టీములు. ఐపీఎల్ ఓవరాల్గా పార్టిసిపేట్ చేసిన టీములు ఎన్ని అంటే 8 టీములు. మోస్ట్ టైటిల్స్ అంటే ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన టీములు ఏవి అంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. సో ముంబై ఇండియన్స్ 3 సార్లు గెలవడం జరిగింది, చెన్నై సూపర్ కింగ్స్ కూడా 3 సార్లు గెలవడం జరిగినాయి. సో ముంబై ఇండియన్స్ ఏమో 2013, 2015, 2017 గెలవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అయితే 2010, 2011, 2018. సో ఈ విధంగా 3 సంవత్సరాలు ఇంపార్టెంట్, ఎందుకంటే కింది వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ విన్ కానీ సంవత్సరం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది, లేదా కింది వాణిలో ముంబై ఇండియన్స్ విన్ కానీ ఐపీఎల్ ఇయర్ ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు గెలవడం జరిగింది. 2012, 2014 కోల్కతా నైట్ రైడర్స్ గెలివింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా గెలిచిన ఐపీఎల్ ఎప్పుడు ఏ సంవత్సరంలో గెలిచిందంటే 2016 మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఐపీఎల్గా ఐపీఎల్ 2018 స్పాన్సర్ ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఐపీఎల్ 2018 స్పాన్సర్ ఎవరు అంటే వివో. ఓకే, వివో మొబైల్స్ వాళ్ళు మనకు ఐపీఎల్ 2018 స్పాన్సర్. ఓవరాల్గా ఐపీఎల్ 2018 నుంచి 2018 వరకు మొత్తం ఓవరాల్గా 11 ఎడిషన్లో అత్యధిక రన్నులు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు. 4985 రన్నులు చేయడం జరిగింది. సురేష్ రైనా తర్వాత స్థానంలో ఉన్నది విరాట్ కోహ్లీ. ఓకే, మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్ ఓవరాల్గా 2018 నుంచి 2018 వరకు మొత్తం మీద ఎక్కువ రన్నులు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే సురేష్ రైనా. అదేవిధంగా మొత్తం 2008 నుంచి 2018 వరకు మొత్తం మీద ఓవరాల్గా వికెట్లు ఎక్కువ తీసుకున్న బౌలర్ ఎవరు అంటే లసిత్ మలింగా. ఓకే, 154 వికెట్స్. ఓకే, లసిత్ మలింగా 154 వికెట్స్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 2008 నుంచి 2018 వరకు ఓవరాల్గా ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే క్రిస్ గేల్, 294 సిక్స్లు కొట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఫాస్టెస్ట్ సెంచరీ. సో ఫాస్టెస్ట్ సెంచరీ ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే క్రిస్ గేల్, 30 బాలర్లో 2013లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 2018లో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫాస్టెస్ట్ 50 అనేది నమోదు కావడం జరిగింది. ఈ ఫాస్టెస్ట్ 50 అనేది కేఎల్ రాహుల్ 14 బాలర్లో 2018లో మనకు కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఫాస్టెస్ట్ 50 2018లో కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు, కేఎల్ రాహుల్. ఎన్ని బాల్లో అంటే 14 బాల్లోనే ఫాస్టెస్ట్ 50 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఓవరాల్గా ఐపీఎల్ 2008 నుంచి 2018 వరకు మోస్ట్ క్యాచెస్ అంటే ఎక్కువ క్యాచ్లు తీసుకున్న లేదా పట్టుకున్న బౌలరు లేదా ఫీల్డర్ ఎవరు అంటే సురేష్ రైనా. ఓకే, సురేష్ రైనా అత్యధిక క్యాచ్లు గ్రహించిన ఫీల్డర్. ఓకే, నెక్స్ట్, అత్యధికంగా మోస్ట్ స్టాంపింగ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ లీగ్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. సో ఇంతకుముందుకు ఈ రికార్డ్ అనేది 2017 వరకు ఈ రికార్డ్ అనేది ఎవరి పేరు మీద ఉండేదంటే రాబిన్ ఉత్తమ పేరు మీద ఉంది. ఈ 2018 ఈ ఐపీఎల్లో మనకు మోస్ట్ స్టాంపింగ్స్ యొక్క అవార్డు లేదా మోస్ట్ స్టాంపింగ్స్ యొక్క రికార్డు బద్దలు కొట్టింది ఎవరంటే ఎంఎస్ ధోని. సో చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఐపీఎల్లో మోస్ట్ క్రియేటివ్ థింకర్గా అవార్డు ఎవరు ఎంపిక కావడం జరిగిందంటే ఎంఎస్ ధోని. ఓకే, మోస్ట్ క్రియేటివ్ క్యాప్టెన్గా అవార్డు తీసుకున్నది ఎవరంటే ఎంఎస్ ధోని. మోస్ట్ స్టాంపింగ్స్ చేసిన అవార్డు ఎవరికి వచ్చింది, ఎంఎస్ ధోని. సిఎస్కే క్యాప్టెన్ ఎవరు, ఎంఎస్ ధోని. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇవే కాకుండా నేను రైల్వే అండ్ టెట్, డిఎస్సీ, పోస్టల్, కానిస్టేబుల్ ఇలాంటి అన్ని ఎగ్జామ్లకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ కింద మీకు మిగతా వీడియోలు ఉంటాయి. ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. Thank you very much friends for watching this video. Have a nice day. Bye bye.